లేడీస్ అందరూ ఇది ఎక్కువ మందికి తెలియదండి. కంటి పైరెప్ప అనేది చాలా మందికి డ్రై అవుతూ ఉంటుంది, అండ్ అది హెల్దీగా ఉండడం కూడా అందరికీ ముఖ్యమని చాలా మందికి తెలీదు. ఈరోజు మీకు దానికి సంబంధించి ఒక మంచి టిప్ తీసుకొని వచ్చాను, అదేంటో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. అలోవెరా తెలుసు కదండి, అందరి ఇంటి బయట ఉంటుంది అలోవెరా చెట్టు అనేది. సో అలోవెరా అనేది యూజువల్లీ అందరూ జెల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. జెల్ కాకుండా న్యాచురల్ అలోవెరా ట్రీ నుంచి అలోవెరా తీసుకుంటే కనుక అది మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. సో మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా. అలోవెరా తీసుకోవాలి. అలోవెరా తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని దాంట్లో ఉన్న గుజ్జుని మనం తీసుకోవాలన్నమాట. ఇలా నీట్గా దీన్ని కట్ చేసుకొని దీంట్లో ఉన్న గుజ్జుని మాత్రమే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న అలోవెరా ఉంది కదండి, దీన్ని తీసుకొని మనం కంటి రెప్పలపైన అప్లై చేసుకోవాలి అన్నమాట. అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ స్కిన్ ఏదైతే డ్రై స్కిన్ అయితే ఉంటుందో అది పోతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు అందరూ లైక్ ఐటీ జాబ్స్ అని అంత ఐటీ జాబ్స్ అనే కాదు, ఏ జాబ్స్ అన్నా ఫుల్ స్ట్రెస్ ఉంటుంది, అసలు రిలాక్సేషన్ అనేది ఉండదు, కళ్ళకి మెయిన్గా స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో అలాంటి కంప్యూటర్స్ పైన ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు కానీ, ఇంట్లో టీవీ చూసేవాళ్ళు కానీ, సో అలాంటి వాళ్ళు ఇది అప్లై చేసుకుంటే కనుక మంచి చల్లదనం కూడా ఇస్తుంది కళ్ళకి. అండ్ ఆల్సో డ్రై స్కిన్ ఏదైతే ఉంటుందో పొడివారిన స్కిన్ అది కూడా పోయి నీట్గా అవుతుంది, స్కిన్ అనేది మాయిశ్చరైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో దీన్ని మనం అప్లై చేసుకునేటప్పుడు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది కంటి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు నా హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నాను. దీన్ని ఏమీ లేదు, జస్ట్ అలోవెరా తీసుకొని, అలోవెరా జెల్ కాదు, అంటే అలోవెరా జెల్కి కూడా యూజ్ ఉంటుంది కానీ న్యాచురల్ అలోవెరాని పెట్టుకుంటే కనుక మనకి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. కంటి దగ్గర కాబట్టి కళ్ళల్లో పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇలా రాసుకోవాలి. ఇది కంటికి చాలా చలవ చేస్తుంది, అలాగే డ్రై స్కిన్ని కూడా తొలగిస్తుంది. కాబట్టి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది. సో ఇది ఒక 10 to 15 minutes మనం అలా పెట్టుకొని కళ్ళు మూసుకొని హాయిగా రిలాక్స్ అయితే కనుక మంచి కూలెంట్ లాగా కూడా వర్క్ అవుతుంది. ఎంత రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుందో మీకు. సో చూసారు కదా, దీన్ని ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని వాష్ చేసేసుకోవాలి. ఇది ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని గోరువెచ్చని నీళ్ళతో కడిగితే కనుక మీకు మంచి రిలాక్సేషన్ కూడా వస్తుంది, చల్లగా ఉంటుంది, అండ్ అలాగే డ్రై స్కిన్ తొలగిపోయి మంచి మాయిశ్చరైజర్ లాగా కూడా వర్క్ అవుతుంది. చూసారు కదండి, అలోవెరా వల్ల మంచి టిప్. మళ్ళీ ఒక టిప్తో మళ్ళీ కలుద్దాం.